Hi friends, welcome to Chaitra's Kitchen. Iroj manam migilipoyina annam tho snacks ela cheyalo chuddam. Maamulaga annam migilte manam fried rice chesukoni tintamu, kaani ee roju dantho snacks ela cheyalo chuddam. Ikkada nenu mundu roju night migilipoyina annam teesukunnanu, adi ekkada gaddalu lekunda chinumukovali mottam. Ila vidividiga మొత్తం అన్నం పొడి పొడిగా అయ్యేలా చేసుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి తీసుకుందాం ఈ అన్నం అంతా. ప్లేట్లోకి తీసుకొని మొత్తం అన్నం పరుచుకోవాలి ఇలా వెడల్పుగా బాగా ఎండడానికి. ఎక్కువైతే రెండు ప్లేట్లలో వేసుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్ని ఎండలో పెడతాం. ఎండలో పెట్టాక చూడండి ఇక ఎలా ఇలా ఎండాలి. ఇలా ఎండిన అన్నంని ఒక బాక్స్లోకి ఎయిటెడ్ బాక్స్లోకి తీసుకుంటే 2-3 నెలల వరకు ఉంటుంది. కానీ అన్నం బాగా ఎండాలండి, తడిగా ఉంటే పాడైపోతుంది. ఇలా బాక్స్లోకి తీసుకున్న దాన్ని మనం ఎప్పుడంటే అప్పుడు స్నాక్స్ చేసుకోవచ్చు. మనం దీంతో స్నాక్స్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసించాను. ఆయిల్ వేడయ్యాక ఈ ఎండిపోయిన అన్నం ఉంది కదా అది వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా తొందరగా వేగుతుందండి చూడండి. ఇలా వేయగానే అలా వేగిపోతుంది మన వడియాల్లాగా. ఇలా డీప్ ఫ్రై చేసుకుని వేగాక ఒక టిష్యూ పేపర్ ఉన్న పేపర్ ప్లేట్లోకి తీసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవడానికి. ఇలా ఎంత కావాలంటే అంత చేసుకోండి. ఇప్పుడు అన్నం ఫ్రై అయ్యాక నేను కొన్ని పల్లీలు కూడా వేశాను. అవి కూడా ఫ్రై అయ్యాక అదే బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి వేగాక అదే బౌల్లోకి తీసుకున్నాను. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాక అందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చాట్ మసాలా, కొంచెం ఆమ్చూర్, ఇంకా మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. చాట్ మసాలా ఆమ్చూర్ మీ ఇష్టం అండి, ఇష్టం లేకపోతే అవి స్కిప్ చేయండి. మిరియాల పొడి ఉప్పు వేసి కలుపుకోవచ్చు. మిరియాల పొడి కూడా ఇష్టం లేకపోతే జస్ట్ ఉప్పు కారం వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ రెడీ అవుతాయి. చూడండి చాలా సింపుల్ కదా. ఈసారి మీ ఇంట్లో అన్నం మిగిలినప్పుడు మీరు ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. Thank you for watching.